చాలా మంది అని ఏం చేద్దాం మళ్ళా బోయిన్ పల్లి పంపిద్దామా అయితే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు ఈ యొక్క పాల మల్లారెడ్డి పూల మల్లారెడ్డి నీల మల్లారెడ్డి దుర్మార్గ మల్లారెడ్డి నరరూప రాక్షస మల్లారెడ్డి ఈ మల్లారెడ్డి అంటోనే మనం తరిమి తరిమి కొట్టాలంటే ఎక్కడ కొట్టాలి బోయినపల్లి కొట్టాలి బోయినపల్లి కొడితే బోయినపల్లిలా ఇలా పూలమ్ముకుంటారు చేయాలి అందరం కలిసి అదే విధంగా మనం అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి చేతు గుర్తుకు ఓటేసి మన వజ్రేశ్ యాదవ్ గారిని పెద్ద ఎత్తున మెజార్ తో గెలిపియాలంటే 31 తారీఖు నాడు 30 తారీఖు నాడు ఓటింగ్ ఉంటుంది ఆ 30 తారీఖు నాడు మనము చేతి గుర్తు మీద ఓటేసి వజ్రేశ్ యాదవ్ గారిని అసెంబ్లీ పంపించాలి 3వ తారీఖు కౌంటింగ్ ఉంటది 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తారు ఓల్ చేస్తారంటే తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఏమంటారంటే 60 సీట్లు 70 అంటారు 70 60 కాదు 100కు 100 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని తెలియజేస్తా ఉన్నాను ఆ రోజు 9వ తారీఖు నాడు లాల్ బహదూర్ స్టేడియం లో రేవంత్ అన్న గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 10వ తారీఖు నాడు ఇదే సుధీర్ రెడ్డి అన్న జంగే యాదవ్ మేము అందరం వస్తాము మీ అందరి కూడా 6 పతకాలు సోనియా గాంధీ గారు చెప్పినటువంటి పతకాలు నమలు చేసి ఒక గ్యాస్ ఇవాళ 1200కి ఇస్తున్నారు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ మాత్రం 500కే ఇస్తారమ్మా మీ అందరికి 500కే ఇస్తారు గ్యాస్ సంతోషమేనా సంతోషమేనా కాబట్టి మహిళలకు ఈ రోజు మన టైగర్ మన సీఎం 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 మన రేవంత్ అన్న నిక్కదేసి అడిగే మొరగాడు దడులన్నీ జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడు ముక్కనాడు ఊపోలేదు ఒక్కడయ్యి కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చనువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదేసి అడిగే మొరగాడు అహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతో అయ్యే సాధ్యం మనవంతు అన్నకు తోడుగా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గంట జై జై మా రేవంత్ అన్న అన్నది మన తెలంగాణ రంగుల జెండా బట్టి సింగమూలే కదిలినాడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు నచ్చమొచ్చి ఏడెన్లాగే రాతలింకా మారకపాయే మోసగాడి చేతుల చిక్కింది నాటి నుండి
తేదీ వరకు దిటుగా నిలబిస్తున్నాడు నేను కూడా తమ్మి ఇప్పుడైనా हेलो हेलो प्लीज 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 ఈ రోజు कांग्रेस पार्टी అధ్యక్షులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన ఎంపీ గారు అదే విధంగా మన అభ్యర్థి వజ్రేష్ యాదవ్ గారు నక్క ప్రభాకర్ గారు హరివర్ధన్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్ శరత్చంద్ర రెడ్డి గారు సర్పంచ్ శంకర్ గారు అధ్యక్షుడు శ్రీకాంత్ గారు వేదికపైన పెద్దలందరికీ వేదికపై ఉన్నటువంటి ముందున్నటువంటి అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు పాత్రికేయులకు అందరికీ పేరు నమస్కారాలు మన అభ్యర్థిని గెలిపించుకోవడానికి సూర్యగాంధీ నాయకత్వంలో మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన వజ్రేష్ యాదవ్ను మన మేడ్చల్ పంపడం జరిగింది ఆ తర్వాత మహేశ్వరంలో జరిగినటువంటి మహాసభలో సూర్యగాంధీ ఆరు గ్యారంటీలను మనకి ఇచ్చింది ఈ ఆరు గ్యారంటీలను ప్రజలకు తెలియజేసి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడానికి మన మేడ్చల్ నుంచి వజ్రేష్ యాదవ్ని గెలిపించినట్టయితే మూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో మనమంతా కూడా ముక్త కంఠంతో అత్తం గుర్తుకు ఓటేసి వజ్రేష్ యాదవ్ గెలిపిస్తే మూడవ తారీఖు రిజల్ట్ రోజున మన అభ్యర్థి గెలుస్తాడు తొమ్మిదవ తారీఖు ఏనాడైతే తొమ్మిదవ తారీఖు మనకు తెలంగాణ నుంచి ప్రకటించిన సోనియమ్మ గారు అదే తొమ్మిదవ తారీఖు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుంది ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేసే కార్యక్రమం ఉంటుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా సహకరించాలని సౌర్యంగా మనవి చేసుకుంటూ ఇప్పుడు అభ్యర్థిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈరోజు మన జవహర్నగర్ పట్టణంలో పొద్దున 10 గంటల నుంచి ఇప్పటి వరకు మన నాయకుని కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మన పిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి అదే విధంగా నాతో పాటు ముందుండి నడిపిస్తున్నటువంటి పెద్దలు సుధీర్ అన్న గారికి నక్క ప్రభాకర్ గారికి శంకర్ గౌడ్ గారికి అదే విధంగా వేదిక మీదటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు మనం ఈ రోజు కోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతికి ఏదైతే అవినీతి జరుగుతా ఉందో అవినీతికి ఒక న్యాయానికి యుద్ధం జరుగుతా ఉంది. ఈ యుద్ధంలో ఉన్నటువంటి సైన్యం అంతా కూడా వాళ్ళ కోసం ఎప్పుడు వాళ్ళ భర్తం పడదామని ఎదురు చూస్తా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ టిఆర్ఎస్ పార్టీ 5-10 సంవత్సరాల కింద ఎన్నిక జరిగింది. ఎన్నికలైన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈడున్నటువంటి జవహర్ నగర్ లో ఉన్నటువంటి వాసులందరికీ ఈ గ్రామ కంఠం చేస్తా అని చెప్పి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరికీ ఇబ్బంది పెడుతుందా లేదా? తమ్ముళ్ళు పెడుతుందా లేదా? ఇబ్బంది పెడుతుందా లేదా? ఈ ప్రభుత్వం ఏమైనా పనిచేసిందా మనకు? 59 జీవో ప్రకారం ఎంత ఇబ్బంది పెడతా ఉన్నారు? అదే విధంగా ఇక్కడ డంపింగ్ యార్డ్తో ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం మనము? అదే విధంగా డ్రైనేజ్ లేక మంచినీళ్ళు లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం మనము? ఈ రకంగా మనం ఈ సమస్యల మీద ఈ మల్లారెడ్డి కోసం మాట్లాడుతూ ఉంటే రోజు మాట్లాడుతూ ఉన్నాం మల్లారెడ్డి కోసం. మల్లారెడ్డి ఏం చేస్తుండు? ఇగో ఈ పక్కన ఈ బిల్డింగ్ కబ్జా పెట్టిండు. ఈ బిల్డింగ్ ఆయనదేనా? ఇట్లా కబ్జాలు పెట్టేటువంటి మల్లారెడ్డి, మరి ఈ రోజు మన తల్లి సోనియా గాంధీ గారు మన కోసం 6 గ్యారంటీలు తీసుకొని మన నాయకుడు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను మీ అందరి ముందుకు వస్తా ఉన్నాను. మరి 6 గ్యారంటీలు ఏంటియో రోజు కూడా మనం చర్చ చేస్తా ఉన్నాం. ఏమైతే చర్చ చేస్తా ఉన్నామో మన తల్లి సోనియా గాంధీ గారు ఇక్కడ ఉన్నటువంటి మన తల్లులందరికీ ప్రతి మనిషికి నెలకు 2,500 రూపాయలు, అదే విధంగా ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతికి న్యాయానికి యుద్ధం జరుగుతా ఉంది.
मरी ये प्राप्त अविनीति मल्लारेड्डी कोसम मनं रोज माट्लाडुता उन्नाम प्रांतंलो कार्पोरेटर्लु कौन्सिलर्लु आयन बानिसलु अनुकुंटा उंडु इप्पुडे पొద్దున ऐदुगुरु कार्पोरेटर कांग्रेस पार्टीलो कलवडं जरिगिंदि अदे विधंगा ईड उन्नटुवंटि नायकुलंदर्नि बानिसल पनि चेपिंचुकोनि वाळ्ळ कालेजील नुंचि मनसुलनु पेट्टि वाळ्ळ चुट्टू पेट्टि पनि चेयिंचुकुंटा उन्नाडु मल्लारेड्डि नेनु चेप्ता उन्नानु इंका 17 రోజులుంది కాస్కో ఎంత గిర్రగిస్తావో వాళ్ళకు ఎంత గిర్రగిస్తావో గియ్యి ఒకలొకలు ఒకలొకలు కంసర్లు కార్పొరేటర్లు లీడర్లందరూ రేపు 29వ తారీఖు వరకు మొత్తం కూడా మా పక్షాన వస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఉండరు నువ్వు చేసే అవినీతి మొన్న చేసినటువంటి అవినీతి మొన్న నువ్వు అందరి దగ్గర ఏమైతే కంసర్ టికెట్ల కోసం కార్పొరేటర్ ఎంపీపీ కోసం జెడ్పీటీసీ కోసం నువ్వు ఏదైతే వాళ్ళ జేబులు ఖాళీ చేస్తావో ఇప్పుడు నీ జేబు దగ్గరికి వస్తున్నావు కుల సంఘాల దగ్గర రోజు మాట్లాడుతా ధనికుడైనా మల్లారెడ్డికి యుద్ధం జరుగుతా ఉంది ఈ యుద్ధంలో నువ్వో నేనో తెలుసుకుందాం మల్లన్న రమ్మని చెప్పి చెప్తా ఉన్నా ఈ యుద్ధం నీకు కాదు నాకు కాదు మా సైన్యానికి మీ సైన్యానికి జరుగుతా ఉంది ఒక వైపు కేసీఆర్ కు ఒక వైపు రేవంత్ రెడ్డి సాబ్కు జరుగుతా ఉంది ఈ యుద్ధంలో మా సైన్యమా నీ సైన్యమా తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది అని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాసులందరికీ నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నాను మీ అందరికీ సేవకుడు కావాలా లేకపోతే అధికార అహంకారంతో మీ అందరిని కూడా బెదిరించేవాడు కావాలా ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా రేపొద్దున మీ అందరికీ అన్న అంటే పిలిచే నేను కావాలా అన్నా అంటే పిలిచే మా పెద్దలు రేవంత్ రెడ్డి కావాలా లేదు అహంకారి ఆ బంగ్లాలో ఉండి దొరకని కేసీఆర్ కావాలా తెలుసుకోమని చెప్తాను అదే విధంగా మీ అందరికి చెప్తా ఉన్నా రేపొద్దున మల్లారెడ్డి చెప్తా ఉన్నాడు మల్లారెడ్డి చెప్తా ఉన్నాడు మల్లారెడ్డి ఏమంటాడు తమ్ముళ్ళారా అసలు మజా వస్తలేదంట मजा अंटे एंदो चूपिंचनंगा तम्मी चूपिस्तुन्नामा मजा रोज ग्रामालो तिरुगुतुंटे तेलुस्ता उंदी मजा अंटे एंदो मा सैन्यं चूस्ते तेलुस्ता उंदी नी सैन्यानी निन्ने ईड ओक पार्कुलो पेट्टी 1000 मंदी सैन्यानी पेडिते आ सैन्यं नी दग्गर नी जेबु खाली चेयडानिकि वच्चिरु तप्प नी मीद प्रेमतो कादनि चेप्पि नेनु तेलियजेस्ता उन्ना ఎందుకు అయ్యాల నీకు ఓటు ఈ ప్రాంతానికి ఏం చేసినవని అయ్యాలి మా దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యాలి అదే విధంగా మా తల్లులకు 4000 రూపాయలు పింఛన్ ఇయ్యాలి మాకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టియాలి నీకు ఎందుకు అయ్యాలి ఓటు అని చెప్తా ఉన్నా అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కంసర్ల దగ్గర కార్పొరేటర్ల దగ్గర ఈ నియోజకవర్గం ఉన్న ప్రజాపతిల దగ్గర నువ్వు బెదిరించి తీసుకున్న సొమ్మంతా కక్కిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నా రేపు జరగబోయే 30 తారీఖు నాడు ఈ బడుగు బలగిన వర్గాల బిడ్డను రేవంత్ రెడ్డి గారు ఆశీర్వదించి మీ దగ్గరికి పంపించిండు కనుక మీరందరూ నన్ను దీవించి నాకు ఓటేసి రేపు 30 తారీఖు నాడు గెలిపించాల్సిందిగా కోరుతూ ఇంతటితో నేను ముగిస్తా ఉన్నా అని చెప్తే చేస్తా ఉన్నా ఇప్పుడు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి మన పిసీసీ అధ్యక్షులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను
దొరలా భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు మిత్రులారా మిత్రులారా ఈరోజు మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ ఎన్నికలలో శ్రీమతి సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మిత్రుడు వజ్రేష్ యాదవ్ ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ మేడ్చల్ ఎన్నికలలో పోటీలో పెట్టడం జరిగింది. ఈరోజు వజ్రేష్ యాదవ్ ను గెలిపించడానికి పెద్దలు మాజీ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి గారు మిత్రుడు నక్క ప్రభాకర్ గౌడ్ గారు రాములు గారు ఇతర నాయకులు కార్పొరేటర్లు ముఖ్యమైన నాయకులందరూ వచ్చి ఈరోజు ఈ జవహర్ నగర్ లో ఎర్రటెండకు మిట్ట మధ్యాహ్నం అన్నం తినకపోయినా సరే ఈరోజు ఓ పూట ఉపాసమైన బంతం కానీ ఆత్మగౌరవాన్ని అమ్ముకోము అని చెప్పి ఇక్కడ మీరందరూ ఉండి అండగా నిలబడేందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ఎన్నికల్లో సిపిఐ పార్టీ కోదండరాం గారి పార్టీ మనకు అండగా నిలబడి ఈ ఎన్నికల్లో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని చెప్పి మనకు సంపూర్ణమైన మద్దతు పలికిండ్రు. ఈరోజు మీరు ఆలోచన చెయ్యండి, చంద్రశేఖరరావు గారిని 2 సార్లు ముఖ్యమంత్రిగా వాళ్ళ కుమారుణ్ణి మంత్రిగా అల్లుడిని మంత్రిగా వాళ్ళ బిడ్డ ఎంపీ కోడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ పదవి ఇవ్వడమే కాకుండా మల్లారెడ్డిని ఒకసారి ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. మరి జవహర్ నగర్ లో 59 జీవో ప్రకారం పేదవాళ్ళకి ఏమైనా ఇండ్ల పట్టాలు ఇచ్చిందా? లేకపోతే ప్రభుత్వం చెప్పినట్టుగా పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని మాట ఇచ్చిండ్రు కదా, ఈ ప్రాంతంలో పేదోళ్ళకి ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిందా? ఇవాళ మన పిల్లలకు సర్కారు కొలువులు ఇయ్యలే, మన పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే. అది ఇవ్వకపోను ఈ ప్రాంతంలో పేదోళ్ళు లేనోళ్ళు వివిధ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వాళ్ళు చిన్నదో పెద్దదో గుడిసేసుకుంటే పోలీసులను పెట్టి మున్సిపల్ అధికారులు వచ్చి రెవెన్యూ అధికారులు వచ్చి మనం వేసుకున్న గుడిసెలు కూలగొట్టినరు, మనకి నిల్వ నీడ లేకుండా చేశారు. కానీ మరి వజ్రేష్ యాదవ్ చెప్పినట్టు అదే మల్లారెడ్డి గారు మరి ఈ బిల్డింగో ఆ బిల్డింగో ఏ బిల్డింగో నాకైతే తెలియదు కానీ వెనకాలందా, మరి మల్లారెడ్డి గతి లేనోడా, పూటకు తిండి లేనోడా, లేకపోతే రోడ్డు మీద ఏమన్నా బిచ్చమడుక్కుంటుండా? జవహర్ నగర్ చౌరస్తల అంబేద్కర్ కాండం లేకపోతే కీసర గుట్ట మీద కీసర గుట్ట మీద దేవుడు మెట్ల కాడేమన్నా బిచ్చమెత్తుకుంటుండా? ఆయన కబ్జా పెట్టుకొని జవహర్ నగర్ లో ప్రభుత్వ భూములు కట్టుకొని దావకాన నడిపి పేదల దగ్గర ఫీజులు వసూలు చేస్తుండు, ఆయనది మాత్రం ఏ అధికారులకు కనిపించలే. ఇవాళ అదే కాదు, ఏడ చెరువున్నా ఏడ సికం భూమి ఉన్నా దాని పక్కన 4 ఎకరాలు కొనుక్కుంటాడు, 20 ఎకరాలు చెరువు భూములు కబ్జా పెడతాడు. ఇవాళ చెరువుల్లో కట్టి ఇక్కడ ప్రజల్ని ముంచి ఈ ప్రాంతంలో ఏమి ఇవ్వకపోయినా కేసీఆర్ ఇచ్చింది ఏంటంటే జవహర్ నగర్ డంపింగ్ యార్డు. సాయంత్రం అయితే ఈ ప్రాంతంలో నివసించలేని పరిస్థితి ఉంది. మనమే కేంద్ర ప్రభుత్వానికి
ఎన్జీటీకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేసి ఇక్కడ ఈ వాసన పోవాలి, పేదవాళ్ళని కాపాడాలి, ఇక్కడి గాలి ఇక్కడి నీరు మొత్తం కలుషితం అయిపోయింది, ఇక్కడి నేల కలుషితం అయిపోయింది, దీన్ని బాగు చేయాలని చెప్పి మనం కోర్టుకొయ్యే ఆదేశాలు తీసుకొచ్చినాం. అయినా ఈ ప్రభుత్వంలో కదలిక లేదు. మల్లారెడ్డి గారి మీద ఎవరు వచ్చిన ఆరోపణలు, అది ఎంపీటీసీ టికెటా, సర్పంచ్ టికెటా, కౌన్సిలర్ టికెటా, మున్సిపల్ చైర్మన్, ఏదన్నిటి పెట్టు ఎట్లా పడితే అట్లా అమ్ముకొని లక్షల కోట్ల రూపాయలు తీసుకున్నారని అందరూ మొత్తం ఆధారాలను కూడా బయట పెట్టాడు. అవన్నీ చూసినాక రాపోలు రాములతో మాట్లాడినప్పుడే చాలా విషయాలు బయట పెట్టిన, టికెట్కు పైసలు ఎట్లా అడిగిండు. మరి ఇన్ని ఆరోపణలు వచ్చి అన్ని టికెట్లు అమ్ముకున్న మల్లారెడ్డికి మళ్ళా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు కేసీఆర్ అంటే, అసలు కేసీఆర్ 800 కోట్లకి ఎమ్మెల్యే టికెట్ అమ్మిండని నేను అడగదలుచుకున్నా. ఎందుకంటే మల్లారెడ్డి వసూలు చేసిన దాంట్లో కేసీఆర్ కు వాటా లేకపోతే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటాడు? ఇవాళ కేసీఆర్ మల్లారెడ్డి తోడు దొంగలై మన ప్రాంతంలో భూములు కొల్లగొట్టి మన ప్రాంతానికి అన్యాయం చేసి ధరణి తెచ్చిన్నాడు, మూడుచింతల పల్లిని దత్త తీసుకున్నా అన్నాడు. ఇవాళ మూడుచింతల పల్లి ఉన్నది మన మేడ్చల్ నియోజకవర్గమే. ఆ ఊర్లో భూమి రికార్డులు ఏమైనా బాగుపడ్డాయా? ఆ ఊర్లో పేదోళ్ళకి ఏమైనా ఇండ్లు ఇచ్చిందా? అంటే ఈరోజు మన ప్రాంతానికేమో డంపింగ్ యార్డు, మన ప్రాంతంలోనేమో భూముల కబ్జాలు, అదే జన్వాడ కోకపేట ప్రాంతంలో కేసీఆర్ 100ల ఎకరాల భూములు కొనుక్కుంటే అక్కడ మాత్రం ఐటీ కంపెనీలు. నేను అడుగుతున్న ఈ ప్రాంతానికి ఈడ ఐటీ పార్క్ తెస్తామని చెప్పారు, ఎక్కడ పోయింది ఐటీ పార్క్ అని నేను అడుగుతున్నా. కేటీ రామారావు ఐటీని తెచ్చిన అంటుండు కదా, మరి ఈ ఐటీ పార్కులు మా మేడ్చల్కి ఎందుకు తీసుకురాలేదని నేను అడుగుతున్నా. మా మేడ్చల్లో అడిగేటోళ్ళు లేడనా? అందుకే ఇవాళ ఈ ప్రాంత ప్రజలకు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా, కోకపేట భూమి 100 కోట్లకు ఎకరం పోతుంది ఎట్లా, మేడ్చల్ల 10 కోట్లకు కూడా భూమి అమ్ముడు పోతలేదంటే ఇవాళ దీనికి ప్రభుత్వం కారణం కాదా? ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డు దేవట్టే మన భూములకు విలువలేదు. ఈ ప్రాంతంలో ఐటీ కంపెనీలను ప్రభుత్వం రానియలేదు కాబట్టే మన భూముల విలువలు పెరగలేదు. ఇవాళ మన పేదోళ్ళు బతికే పరిస్థితి లేదు. అందుకే ఈసారి మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, వజ్రేశ యాదవ్ కు ఆశీర్వదించండి, ఒక బలహీన వర్గాల బిడ్డ కష్టపడి పైకొచ్చాడు, ఒక బలహీన వర్గాలకు సంబంధించిన వజ్రేశ యాదవ్ ను ఈసారి గెలిపించాలని మేమందరం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీకందరికీ తెలుసు సెప్టెంబర్ 17 నాడు సోనియా గాంధీ గారు తుక్కుగూడలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలల్లో మా అక్కలు మా ఆడబిడ్డలు అందరు బాగినాలి, మళ్ళీ ఇంటికి పోయి పక్కింటి వాళ్ళు అందరికీ చెప్పాలి. ఎందుకంటే మీరందరూ ఆలోచన చేయరు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నాడు ప్రతి ఆడబిడ్డ ఖాతాలో ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారు కొలువులో ఉన్న వాళ్ళకి జీతం ఎట్లొస్తుందో మీకట్లా ప్రతి నెల 2,500 రూపాయలు మీ ఖాతాలు వేయడానికి అలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇదే కాదు, ఇవాళ సిలిండర్ ఎంత కొట్టున్నావు తల్లి? ఎంత సిలిండరు? ఏం ధర? 1200 కదా, ఎట్లా నడవాలి సంసారం 1200 కొంటే? అందుకే ఈ నెల కేసీఆర్ ఉంటే సిలిండర్ ధర 1200, వచ్చే నెల కేసీఆర్ ను బొంద పెడితే సిలిండర్ 500 రూపాయలకి. పేదోళ్ళందరికీ 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత. ఇవాళ మీరు అందరూ అంటున్నారు, సార్ వ్యవసాయం ఉన్న వాళ్ళకి ఉచిత కరెంట్ ఇస్తున్నావు, మరి మాకు భూమి లేకపోయే మా బాయికాడ కరెంటు బిల్లు ఇండ్ల కాడ మా దగ్గర వసూలు చేస్తున్నారని. అందుకే ఇవాళ గృహలక్ష్మి పథకం కింద ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు. మీ ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు, మీరు టీవీ పెట్టుకోవచ్చు, ఫ్యాన్ వేసుకోవచ్చు, ట్యూబ్లైట్ పెట్టుకోవచ్చు, పేదవాళ్ళు ఏమైనా కరెంటు బిల్లు వచ్చే నెల నుంచి కట్టాల్సిన పని లేదు.
ఇవాళెక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి మనం వచ్చినాం. ఇల్లు కిరాయి ఇవాళ ఒక్క రవ్వు తీసుకుంటే కూడా 10,000 రూపాయల కిరాయి కట్టాల్సిన పరిస్థితి. మన కష్టమంతా సగం ఇంటి కిరాయిలకే పోతుంది. అందుకే ఈరోజు పేదోళ్లకు స్థలం లేనోళ్లకు 250 గజాల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి, ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి 2-5 లక్షల రూపాయలు మీకందరికీ ఇవాళ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల సర్కార్ కొలువులు ఖాళీలు ఉన్నాయి. ఈ 2 లక్షల సర్కార్ కొలువులు 10 ఏళ్ళైనా కేసీఆర్ భర్తీ చేయలే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరం తిరిగే లోపల మీకందరికీ 2 లక్షల కొలువులు భర్తీ చేసి ప్రతి నిరుద్యోగిని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇదే కాకుండా ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం తెలుసు, 1 లక్ష రూపాయలు ఇస్తున్న అంతేనా? అది కూడా పిల్లగాడు పుట్టినప్పుడు వస్తున్నాయి, పెళ్ళి అయినప్పుడు కాగితం పెడితే అవునా? బిడ్డను కొడుకో పుట్టినాక ఇస్తున్నాం. ఇప్పటి నుంచి లగ్గప్ప ఉన్ననాడే ఏ రోజు లగ్గం ఉంటుందో ఆ ఇళ్ళని 1 లక్ష రూపాయలే కాదు ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. మా అక్క చూడు సంతోషంగా చూస్తుంది, ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే తులం బంగారం వస్తుందని. అందుకే ఇవాళ ఇదే కాదు, ఈ నెల అయితే పింఛన్ ఎంత? మా పింఛన్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? ఎంత? ఇంతే కదా, అంతేనా? కేసీఆర్ ఉంటే ఇంత, కేసీఆర్ను పొందబెడితే ఇంత. ఎంత ఇది? ఎంతనా? ఎంత ఇది? మాటలు వస్తలేవా? ఎంత? అందుకే ఈ నెల కేసీఆర్ ఉంటే మీకు ఇచ్చేది 2,000, వచ్చే నెల ఇందిరమ్మ రాజ్యంలో 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. ఇవన్నీ మనమే తలుచుకుంటే కేసీఆర్ అంటున్నాడు, మా మీడియా మిత్రులు రాస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తే తెలంగాణ ఆగమాగం అవుతుందని. ఆగమాగం అంటే ఏంది కేసీఆర్ అని నేను అడగదలుచుకున్నా. ఇవాళ నీ పాలనలో 10 ఏళ్ళ రైతు వండించిన పంట కొనకపోవడంతో కళ్ళాల్లో కుప్పల మీద రైతులు గుండెలాగిసేస్తుంటే నువ్వు ఎవరిని పట్టించుకోలే. మొత్తానికి నీ రైతు బీమా పథకం ద్వారా మీడియా మిత్రులు రాసుకోవాలి, రైతు బీమా పథకంలో 83,000 మంది రైతులు చచ్చిపోయినరు, ప్రతి కుటుంబానికి 5 లక్షలు నేను రైతు బీమా పథకం ఇచ్చినాను. అదేవిధంగా ఎన్సీఆర్పి లెక్కల ప్రకారం 8,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆగమాగం అంటే తెలంగాణ వచ్చినాక 91,000 మంది రైతులు చచ్చిపోయిందని నువ్వే లెక్కలు చెప్తున్నావు కేసీఆర్. ఆగమాగం అంటే రైతుల ఆత్మహత్యల ఆగమాగం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో 2 లక్షల ఖాళీలు ఉంటే అవి నువ్వు భర్తీ చేయలేదు. 10 ఏళ్ల నుంచి పిల్లలు ఇవాళ కోచింగ్ సెంటర్ల చుట్టూ అశోక్ నగర్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో, కుక్కట్పల్లి చౌరస్తాల్లో 10 ఏళ్ల నుంచి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ఆయన 20 ఏళ్ళు ఉన్నాడు. ఇవాళ 30 ఏళ్ళు దాటింది, నౌకర్ రాలేదు, పెళ్లి చేసుకోలేదు, ఇంటికి పోయి తల్లిదండ్రుల ముఖం చూపించే పరిస్థితి లేదు. మన అశోక్ నగర్ చౌరస్తాల ప్రవల్లిక అనే ఆడబిడ్డ ఆత్మహత్య